ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకున్నారో తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోలు చూడండి, నచ్చితే లైక్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి రెండు స్థలంలో కట్టిన హౌస్ మోడల్ ఫ్రెండ్స్, ఐ మీన్ కడుతున్న హౌస్ మోడల్ ఫ్రెండ్స్. సో నాకు కొంచెం ఎలివేషన్ అనేది కొంచెం నీట్గా అనిపించింది, అందువల్ల నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో ఒకసారి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. అంటే మొత్తం కంప్లీట్ అయిపోయిన హౌస్ మోడల్స్ మాత్రమే కాదు, ఇలా ఎలివేషన్ స్టార్టింగ్లో ఉన్నాయి కూడా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఈ ఊరు వచ్చేసరికి విజయవాడ అండి. విజయవాడలో చాలామంది అడుగుతున్నారు హౌస్ మోడల్స్ ఏదైనా ఉంటే విజయవాడలో చూపించమని. సో మీకోసం నేను విజయవాడ వచ్చాను. విజయవాడలో ఉన్న మోడల్స్ అనేది కూడా ప్రతిదీ కూడా మీకు చూపించడం స్టార్ట్ చేస్తాను. ఖచ్చితంగా మంచి మోడల్స్ కలెక్ట్ చేసి మీకు వీడియోస్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ వాల్ డిజైనింగ్ అనేది ఈ విధంగా ఉందండి. సో మీకు ఇక్కడ కింద చూపిస్తాను చూడండి. సో ఇక్కడ వచ్చేసరికి వాల్ డిజైన్, అంటే ఏదైతే గేట్ ఉంటుందో, మెయిన్ గేట్ ఉంటుందో ఇక్కడ. సో ఇక్కడ నుంచి వచ్చేసరికి ఈ డిజైనింగ్ అనేది ఇక్కడ ఇలా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి బాత్రూమ్కి ఓపెన్ పెట్టుకున్నారు. అదేవిధంగా పైన వచ్చేసరికి ఇక్కడ అనేది గ్లాస్ వస్తుందండి. నిజానికి చిన్న హౌస్, బట్ ఇలాంటి ఎలివేషన్ అనేది పైదాకా పెట్టుకున్నట్టయితే చాలా పెద్ద హౌస్ లాగా అనిపిస్తుంది. బయట నుంచి చూసిన ప్రతి ఒక్కరు కూడా బయట నుంచి చూస్తే పెద్ద హౌస్ ఏమో అనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చినట్టయితే కామన్ అండి, ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు నాలుగు అడుగులు అనేది వీళ్ళు ఓపెన్ ప్లేస్గా వదులుకున్నారు. ఐ మీన్ ఓపెన్ ప్లేస్ అంటే వరండా, మెయిన్ వరండా కింద వీళ్ళు వచ్చేసరికి నాలుగున్నర ఐదు ఆ మధ్యలో అనేది వదులుకున్నారు. సో ఇక్కడ మెయిన్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి బాత్రూమ్ అండి, అంటే కామన్ బాత్రూమ్ వచ్చింది. ఇది మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం కామన్ బాత్రూమ్ వచ్చింది. సో ఇది వచ్చేసరికి ఈ ట్యాప్స్ కనెక్షన్స్ అనేది ఇక్కడ పెట్టుకోవడం జరిగిందండి. వీళ్ళు ఏదైతే వస్తుందో షవర్ అవ్వచ్చు, ఇలాంటి ప్రతిదీ కూడా ఇక్కడ అనేది సెట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా మెయిన్ వచ్చేసరికి స్టెప్స్ అనేది ఒకసారి చూద్దాం. నేను ఇప్పుడు స్టెప్ చూపిస్తాను. మా స్టెప్స్ అనేది నాకైతే కొంచెం నచ్చలేదు, ఎందుకంటే చాలా చిన్నగా వచ్చాయి. రేపు పొద్దున ఒక వస్తువు, ఏదైనా ఫ్రిడ్జ్ అవ్వచ్చు, ఏదైనా వాటెవర్ మనం వాడుకునే ఏ వస్తువు కూడా పైకి అనేది సరిగా తీసుకెళ్లలేము. అంటే ఇంకా పైన స్టేర్ కట్టుకుంటే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది, కనీసం పైకి ఎక్కడానికి కూడా పెద్దవాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందండి. సో అదొక్కటి కరెక్ట్ చేసుకోండి. సో ఫ్రంట్ వదులుకోండి, కొంచెం ఆరు అడుగుల దాకా వదులుకుంటే మంచిది. సో ఫ్యూచర్లో బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఈ ఏదైతే ఈ సిమెంట్ దర్వాజా పెట్టుకున్నారండి చూడండి. ఇది వచ్చేసరికి సిమెంట్ దర్వాజా వీళ్ళు పెట్టుకోవడం జరిగింది. జగనన్న కాలనీలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా సిమెంట్ దర్వాజాలు ఎక్కువ పెట్టుకుంటున్నారు. ఎందుకు రీజన్ ఏంటంటే ఎక్కువ స్థలాలు ఇచ్చింది పొలాల్లోనే కాబట్టి. సో ఎక్కువ పొలాలు ఉన్నప్పుడు పురుగు అనేది ఎక్కువ ఉంటుంది. సో తొందరగా చెదలు పట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి చెక్క దర్వాజా, వుడ్ దర్వాజాలు అనేది ఎవరు కూడా పెట్టుకోవట్లేదు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా సిమెంట్ దర్వాజాలు ఎక్కువ పెట్టుకుంటున్నారు. ఇంకా ఈ కిటికీలు కూడా వచ్చేసరికి సిమెంట్ కిటికీలు అనేది పెట్టుకోవడం జరిగిందండి. సో మన ఇష్టము, మనకు నచ్చింది కూడా పెట్టుకోవచ్చు. అండ్ ప్రస్తుతానికైతే ఈ ఇది అనేది ఇంటి కొలతలు వచ్చేసరికి పొడవు వచ్చేసరికి 22 ఉందండి, వెడల్పు వచ్చేసరికి 19, 19½ మధ్యలో అనేది వస్తుంది. సో మనం ఇక్కడ నుంచి ఇలా చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసరికి అండి స్విచ్ బోర్డు అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఒక నిమిషం బ్లర్ అయింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మొత్తం కూడా కిచెన్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో కిచెన్ సైజు కూడా కొంచెం తక్కువగానే ఉంది, కేవలం ఒక 5 అడుగుల దాకా పెట్టుకున్నట్టు ఉన్నారు వీళ్ళు కిచెన్ కూడా అనేది. సో పైన మొచ్చుబల్ల వేయించుకున్నారు బాగానే నీట్గానే. సో ఎక్కువ ఏదైనా వేస్ట్ సామాన్లు కానీ ఎక్కువ ఉన్న సామాన్లు పైకి వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఈ చుట్టూ కూడా కబోర్డ్స్ వస్తాయి. కొంచెం చిన్నగా అనిపిస్తుంది, కొంచెం ఎందుకో ఈ విజయవాడలో ఈ స్థలాలు అనేది కొంచెం చిన్నగానే అనిపిస్తుంది. బేసిక్గా అయితే చుట్టూరు ఒక అడుగు వదులుకోవాలి. సో ఇప్పుడు ఎవరు కూడా అలా ఒక అడుగు అనేది వదులుకోవట్లేదు, ఒక 6 అంగుళాలు లేదా 9 అంగుళాలు వదులుతున్నారు. ఈ విజయవాడలో మాత్రం ఖచ్చితంగా ఒక అడుగు మాత్రం వదిలినట్టు ఉన్నారు వీళ్ళు. అందుకే ప్రతి కొలత కూడా చిన్నగానే వచ్చినాయండి. సో ఇది వచ్చేసరికి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా 10x10 ఆ సైజులో అనేది బెడ్రూమ్ అనేది నీట్గానే అనిపిస్తుంది. ఒకసారి మనం పైకి అయితే వెళ్దాం. నేను ఇందాక చెప్పాను కదా మెట్లు అనేది కొంచెం చిన్నగా అనిపించినాయి నాకు అనేది. సో ఎక్కేటప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది చూస్తాను. చెప్పాను కదా చాలా కష్టంగా ఉంది. సో సైడ్స్ తగులుతున్నాయి. సో కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళు కొంచెం లావుగా ఉన్న మనిషికి అయితే కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది మెట్లు ఎక్కాలంటే. సో ఇది కూడా పక్కన కూడా తగులుతుంది. ఏదైనా వస్తువు తీసుకెళ్లాలన్నా కూడా ప్రాబ్లమే. సో ఇది కొంచెం కరెక్ట్ చేసుకోండి.
మెట్లు మాత్రం మీరు కొంచెం స్పేస్ ఎక్కువ పెట్టుకునేటట్టు చూడండి. అంటే ఇంకా మేము పైకి వెళ్ళాము, మేము ఇంకా పైన ఇంకొక కట్టుకోమనుకుంటే సో మీ ఇష్టము. బట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా పైన స్టేర్ వేసుకోవాలనుకుంటే మాత్రం మెట్లు మాత్రం అలా చిన్నవి అనేది అస్సలు పెట్టుకోమాకండి, ఆ మిస్టేక్ మాత్రం చేయమాకండి. సో స్పేస్ వదిలిపెట్టుకోండి, పైన ఇంకో ఫ్లోర్ వేసుకోవాలనుకుంటే మాత్రం మెట్లు కొంచెం విశాలంగానే పెట్టుకోండి అండి, 2.5 అడుగులు వచ్చేటట్టు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ అనేది కొట్టండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మాత్రం మర్చిపోమాక.